ఉల్లి సాగుకు పెట్టింది పేరు కర్నూలు జిల్లా జిల్లాలో దాదాపు ముప్పై వేల హెక్టార్లలో పంట సాగులో ఉంది ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలోని కోసిగి పెద్ద కడబూరు గోనెగండ్ల ఎమ్మిగనూరు నందవరం ఆస్పరి పత్తికొండ కౌతాళం మండలాల్లో ఉల్లి అధికంగా సాగవుతుంది అయితే ఉల్లి విత్తనం సాగుకు మాత్రం కోసిగి మండలం పెట్టింది పేరు గత కొన్నేళ్లుగా ఇక్కడి రైతులు ఉల్లిని విత్తనం కోసం పండిస్తున్నారు విత్తనాన్ని బయట కొనుగోలు చేసి సాగుచేస్తే పంటలో నాణ్యత లోపించడం పంటకాలం వృధా అవడం వంటి కష్టనష్టాలు అనుభవమైన పరిస్థితుల్లో రైతులే సొంతంగా విత్తనోత్పత్తి చేసుకుంటున్నారు తమ పంటకు అవసరమైన విత్తనాన్ని తామే పండించుకుంటున్నారు తమ అవసరాలు పోను మిగిలిన విత్తనాన్ని తోటి రైతులకు విక్రయిస్తున్నారు కాబట్టి ప్రధాన పంటగా వేసుకుంటూ ఉంటాము మా ఇతనం అయితే మాకు బాగుంటుంది అని చెప్పేసి విత్తనాలు తయారు చేసుకొని మేమే పంట పండించుకుంటాము ఒక అర్ధం ఎకరా విత్తనాలు గడ్డలు వేసుకొని విత్తనం తయారు చేసుకున్నాను నేను మా బంధువులకి మా వాళ్ళకే ఇస్తుంటాము ఒకవేళ ఎక్కువ అయితే పక్కల రైతులు ఎవరైనా అడిగితే వాళ్ళకి ఇస్తుంటాం బయట తీసుకుంటే మనకు గ్యారెంటీ ఉండదు సార్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చింటో ఏమనేది మనకు తెలియదు సార్ అది మనమే తయారు చేసుకుని ఉంటే మనకి బాగు వస్తుంది సైజు గడ్డ ఉంటుంది అనే నమ్మకంతోనే విత్తనాలు మేమే తయారు చేసుకుంటాం మేము ఎక్కువగా ఉల్లిగడ్డలు సాగు చేస్తుంటాము మొత్తం విత్తనాలు మేమే సొంతంగా మంచి గడ్డలు పండించి ఆ దాంట్లో ఉండే నాణ్యమైన గడ్డలు ఏరుకొని ఇత్తనాలు సొంతంగా తయారు చేసుకుంటాము ఆ సొంతంగా తయారు చేసే ఇత్తనాలు మా పంటకి వాడుకుంటాము మిగిలితే ఎక్కువని బయట చుట్టుపక్కల అమ్ముకుంటాము మనం సొంతం తయారు చేసినాం కాబట్టి మాకు పూర్తి నమ్మకం బయట అవి ఉంటే మరి సంవత్సరం పంట వేస్ట్ అవుతుంది పెట్టుబడి వేస్ట్ కాబట్టి మేము బయట విత్తనాలకి ఎక్కువ ఆశించండి ఈ నాణ్యమైన విత్తనం తయారు చేసుకోవడం మా మండలం అంతా అలవాటే ఇక్కడ పండించే ఉల్లి విత్తనానికి చుట్టుపక్కల మంచి డిమాండ్ ఉంది విత్తనం నాణ్యంగా ఉండటం మంచి దిగుబడులు రావడంతో అనంతపురం మహబూబ్ నగర్ కర్ణాటక నుంచి రైతులు వచ్చి విత్తనాన్ని తీసుకెళ్తుంటారు

నేను గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఉల్లిగడలు పండిస్తున్నాను తర్వాత ఉల్లి విత్తనోత్పత్తి కూడా తయారు చేస్తున్నాను ప్రతి రైతు కూడా పండించుకుంటే క్వాలిటీ గ్యారంటీ ఉంటుంది నాణ్యమైన సరుకు కూడా ఉంటుంది మిగతా రైతులకు కూడా నారును కూడా అమ్ముకోవచ్చు ఇంకొకటి వేరే పంటలు ఎన్ని రకాలు వేసినా కూడా విత్తనాలు ఉల్లి విత్తనాలు మాత్రము దాదాపు రెండు వందల నుంచి మూడు వందల షేర్లు వస్తాయి వెయ్యి రూపాయల షేర్ పోయినా ఒక లక్ష రూపాయలు ఖర్చుపోయినా మ్యాక్సిమమ్గా లక్ష రూపాయల నుంచి ఒకటిన్నర లక్ష రూపాయలు ఆదాయం వచ్చేదాని నేను గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఉల్లి విత్తనాలు చేపట్టే నాణమైన దిగుబడులను సాధిస్తున్నాను సాగులో ఇక్కడి రైతులు పాటిస్తున్న నాణ్యతా ప్రమాణాలతో కోసిగి మండలం ఉల్లి విత్తనోత్పత్తికి పేరు గడించింది తోటి రైతులకు నాణ్యమైన విత్తనం విత్తనోత్పత్తి రైతుకు నమ్మకమైన ఆదాయం సొంతమవుతోంది